Hello andi, welcome to our channel. This video is a simple drink. If you have 30 days, you will get the result. In India, we use the result of the result. But the use of the uses of the result of the result of the result of the result. రోజు ఒక 10 ఆకులు 3 నెలల పాటు ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ ఫాలో అవుతూ తింటే డయాబెటిస్ అనేది కంప్లీట్ గా కంట్రోల్ లో ఉంటుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అయితే ఉన్నాయి. ఇందులో విటమిన్ బి ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ ఫాలికల్స్ లో మెలనిన్ ఉత్పత్తి చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల హెయిర్ నల్లగా అవుతుందన్నమాట. మెలనిన్ లోపం ఉండడం వల్లనే జుట్టు తెల్లగా అయిపోతుంది. విటమిన్ బి ఏ కాదండో విటమిన్ సి కూడా ఉన్నది. విటమిన్ సి ఉండడం వల్లనే మన స్కాల్ప్ లో బ్లడ్ విజల్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. నేను మా తోటలో కరివేపాకు అయితే తెంపుకుంటున్నాను సరిపడా. కరివేపాకు తినటంలోనే కాదు హెయిర్ మాస్క్ గా కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల హెయిర్ స్మూత్ గా ఇంకా నల్లగా ఉంటుంది. ఇది ఇంకో చెట్టు, దీనిలోనే కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయనేసి ఇవి తెంపడానికి వచ్చాను ఇక్కడ. ఇంకా దీనివల్ల వామిటింగ్స్ తగ్గిస్తుంది, ఇంకా స్టమక్ లో మంట డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తుంది. ఇప్పుడున్న పొల్యూషన్లో మన హెయిర్ రూట్స్ అనేవి బాగా డ్యామేజ్ అయిపోతుంటాయి, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మన జుట్టు ప్రోటీన్తో తయారు చేయబడింది కాబట్టి ఆ ప్రోటీన్ మన హెయిర్కి అందాలంటే ఇందులో ఉన్న అమైనో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కరివేపాకులో. అది వెంట్రుకల కుదుళ్లను స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకా దీన్ని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు వేసుకోండి. కర్డ్ ప్రీబయోటిక్, ఇంకా కర్డ్లో బయోటిన్ ఇంకా జింక్ గుణాలు ఉండడం వలన హెయిర్ రూట్స్కి ఇంకా బలం వస్తుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఒక గుప్పెడు కరివేపాకు ఆకులను వేసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళు, కొంచెం ఉప్పు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మన హెయిర్ ఫాల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. వీటిని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇందులో మనం వేసిన 3rd ingredient జీరా. జీరా కూడా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. ఈ డ్రింక్ 30 డేస్ తప్పకుండా రోజు తాగాలండి. హెయిర్ ఫాల్ అనేది తగ్గి కొత్త రూట్స్ అనేవి మళ్ళీ వస్తాయి. కరివేపాకులో ప్రోటీన్ ఏంటో తెలుసా? బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండడం వల్లనే మన జుట్టు ఊడడం అనేది కంప్లీట్గా తగ్గుతుంది, ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇన్ని లాభాలు తెలిసాక కూడా కరివేపాకుని తీసి పక్కన పడేయకండి. హెయిర్ ఫాల్కి మంచి డైట్ కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎగ్స్ తినాలి, ఇంకా ఫిష్ తినాలి, ఆకుకూరలు, వాల్నట్స్, ఇంకా ఫ్లెక్స్ సీడ్స్, షియా సీడ్స్, ఫ్రూట్స్లోని గ్రేప్స్, యాప్రికాట్స్ ఇవన్నీ తినాలి. ఈ కరివేపాకు మొక్క ఎవరికైనా లేకపోతే మీ దగ్గరలో ఉన్న నర్సరీ స్టోర్స్కి వెళ్ళి తప్పకుండా పెంచుకోండి మీకు వీలును బట్టి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.